చేస్తే 1,250,000,000 మాత్రమే చెప్పి పెట్టారు. 3,62,000 కోట్లని మీరు శ్వేతపత్రం పెట్టిన వాళ్ళు, అబద్ధాలు గోబెల్స్ ప్రచారం చేసిన వాళ్ళు అసెంబ్లీలోకి వచ్చేటప్పుడు ఖచ్చితమైన లెక్క చెప్పాలి కనుక దొరుకుతుందంట. 1,68,000 కోట్లు మాత్రమే తెచ్చారని మీరు చెప్పారు. అంటే 5 సంవత్సరాల్లో మేము తెచ్చింది అప్పు అది. గత ప్రభుత్వ హయాల్లో ఉన్నదే మన రాష్ట్ర విభజన తర్వాత మనకు వచ్చింది 130,000 కోట్లు. 130,000 కోట్లు ఆల్రెడీ వచ్చింది వారసత్వంగా. ఇది ఆన్లైన్ ఆన్గోయింగ్ ప్రభుత్వాలు ఏదైనా సరే ఆ ప్రభుత్వాలు తెచ్చిన అప్పులు మరుగుదల కలుగుతాయి. మేము తెచ్చిన అప్పులో కూడా ఇవాళ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇవాళ పోలవరం ప్రాజెక్టుని వేగంగా ముందుకు తీసుకువెళ్ళినా, పెట్టసీమ పురుషోత్తపట్నం ప్రాజెక్టులు పూర్తి చేసిన, లక్షలాది ఎకరాలకి అదనపు సాగునీరు ఇచ్చిన, ఇవాళ మేము ఎంఎన్ఆర్ చేసింది తెచ్చి బ్రహ్మాండంగా గ్రామసీమల్లో సౌకర్యాలు కల్పించినా మేము చేశాం. మరి మీరేం చేశారు? ఒక్క చోట ఒక చిన్న రోడ్డు అయినా వేసారా? ఒక బిల్డింగ్ కట్టారా? ఇవాళ రంగులు మార్చారు తప్పితే ఏమైనా చేశారా? మీరు మేము ఒకటే ప్రశ్నిస్తాం, ఈ 1,02,87,000 కోట్లు తెచ్చి ఏం చేశారు? అభివృద్ధి ఏది? ఎక్కడ ఖర్చు పెట్టారు? ఇవాళ కేంద్రం ఇచ్చే బియ్యం తెచ్చి మీరు షోకు చేయాలని చూస్తా ఉన్నారు. మీరు మాత్రం మళ్ళా ఆ 1,000 రూపాయలకి మళ్ళా 1,25,000 కారణాలు చెబుతా ఉన్నారు. చేతులను చూస్తా ఉన్నారు కానీ ప్రతిపక్షమే దాడులు చేస్తా ఉన్నారు. మేము సూటిగా చెప్పాం, ముందుగా మేల్కోండి, ఈ మెజర్స్ తీసుకోమని సలహాలు చెప్తే కూడా మా ముఖ్యమంత్రి మా చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల మీద మా మీద నిందలేస్తా వస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం ఈ సంవత్సరం అప్పుడే కరెంటు కోతలు ఎందుకు వస్తా ఉన్నాయి? పరిశ్రమలకి సరి కరెక్ట్ గా కరెంట్ ఇవ్వలేకపోతా ఉన్నారు. అనేక గ్రామాల్లో కోతలు వస్తా ఉన్నాయి. మీరు ఏం పెంచగలిగారు? మేము 5 సంవత్సరాల్లో 10,000 మెగావాట్ల స్థాపిక శక్తి పెంచగలిగాం కదా. ఇవాళ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పథకం ద్వారా అప్పు తెచ్చుకున్నా కూడా అనేక సబ్స్టేషన్లు కట్టాం, అనేక ట్రాన్స్ఫార్మర్లు వేసాం, కండక్టర్స్ వేసాం. మీరేం చేశారు? ఒక్క సబ్స్టేషన్ అయినా కట్టారా? ఎక్కడైనా ఒక స్కూల్ బిల్డింగ్ బాగు చేశారా? యాన్యుటీ స్కీమ్ కింద 4,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టాయిలెట్లు, డిజిటల్ క్లాస్ రూమ్లు కానీ, కాంపౌండ్ వాల్స్ కానీ, అదనపు క్లాస్ రూమ్లు అన్ని మేము నిర్మాణం చేస్తే మీరేం చేశారు? మంచినీటి పథకాలు చేసాం, మీరు ఏమైనా చేశారా? ఎస్సీ ఎస్టీ బీసీ సబ్ ప్లాన్ అంతా కూడా మీరు ఖర్చు. ఈ సంవత్సరం ఎవరికైనా 2 సదుపాయాలు వచ్చినాయా? మీరు ఎందుకని చంద్రన్న బీమా, ఏదైతే అసంఘటిత కార్మికుల కోసం వచ్చిన ఒక వెలుగు స్కీమ్ లాంటిది, దాన్ని ఎందుకు రద్దు చేశారు? ఎందుకు మీరు ప్రీమియం చెల్లించలేదో సమాధానం చెబుతారా? పేర్లు మార్చారు, ఆ పేర్లు ఉన్న మీరు మార్చుకున్న స్కీముల కన్నా డబ్బులు ఇస్తా ఉన్నారా? ఎందుకు ఇవ్వడం లేదు? మేము సూటిగా ప్రశ్నించేది అది. ఇవాళ నీటి పారుదల రంగం నీరు ఖర్చారు, పోలవరంలో పని లేదు, అన్ని ప్రాజెక్టులు బిల్లులు ఎక్కడ పే చేయలేదు. మీ అయిన వాళ్ళకి మీ దగ్గర వాళ్ళకి మీరు చెల్లిస్తా ఉన్నారు. ఇబ్బంది ఉండలేదని జీతాలు ఇచ్చిన వాళ్ళు మీరు వచ్చిన డబ్బంతా ఏం చేశారు? 2,87,000 కోట్ల రూపాయలు బడ్జెట్ని ఏం చేశారో తెల్ల పేపర్ పెడతారని అడుగుతా ఉన్నాను. మీకు చేతనం అబద్ధాలు చెప్పడం గోబెల్స్ ప్రచారం చెట్లు మీ సాక్షి టీవీ కావచ్చు, మీ సాక్షి మీడియా కావచ్చు, రకరకాలుగా చెబుతారు నాయకులంతా కూడా. ఇవాళ ఆడలేని మధ్యలో ఓడన్నట్టుగా ఇవాళ మీరేం చెబుతున్నారు? మీ అసమర్థత. ఇవాళ ఆరోగ్య పథకాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఫెయిల్యూర్ అవుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు రారు, బయటకు రారు, పాపం ఆయనకి ఏదో భయం. ఎందుకు భయం మనకు తెలియదు. మీడియాలో చెప్పడానికి భయం, ఏదో పెట్టి ఆఫీసర్లు చెప్పింది ఏదో రాసి కెలికేసి ఎడిట్ చేసి మీడియాకి ఇస్తారు. ఆయన మీడియాతో మాట్లాడటానికి కూడా ఎందుకు భయపడిపోతున్నారు? మాకైతే అర్థం కావట్లా. ఇవాళ విజయసాయిరెడ్డి రెడ్డి గోబెల్స్ ప్రచారం చేసేవాళ్ళు, సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి, మరి ఈ సలహాదారులంతా ఏం చేస్తున్నారు అక్కడ? మాకు అర్థం కావట్లా. 1,00,000 రూపాయలు చెల్లిస్తా ఉన్నావు, వాళ్ళైనా సరైన సలహాలు చెప్పాలి కదా. కరోనా వైరస్ తీవ్రమైంది, ఇది వస్తే ప్రమాదం ముంచుకొస్తుందంటే నిన్నటి అబ్బాయి మా రాష్ట్రంలో ఏమీ లేదన్నారు. ఇవాళ 149 మందికి చేరిందంటే అర్థమేంటి? మీ చేతకంతనం కదా. ఇవాళ రైతు రుణమాఫీ కింద 16,000 కోట్ల రూపాయలు మేము చెల్లించాం, మీరు మిగతా 4-5 విడతలు ఎగవేశారు. చంద్రన్న బీమా పక్కన పెట్టారు, అన్నా క్యాంటీన్ పక్కన పెట్టారు, ఎస్సీ ఎస్టీ సప్లైన్ పక్కన పెట్టారు, ఫీజు రియంబర్స్మెంట్ పక్కన పెట్టారు. మరి డబ్బంతా ఏం చేశారు ఆయన? సమాధానం నవశకం ఏంటా? నవశకం కంటి వెలుగు కంటి పరీక్షలు ఎప్పుడు చేస్తా ఉన్నారు కదా. ఇవాళ కొత్తగా జగనన్న కంటి పరీక్షలు ఏమో 10 సంవత్సరం చేసేది కదా. ఇవాళ మీరేం చేస్తా ఉన్నారు? కొత్తగా నీటిపారుదల రంగం నిధులు ఏమి పే చేయకుండా ఎక్కడైనా నడిచిందా?
ఈ సంవత్సరం మన అదృష్టం కొద్దీ దేశవ్యాప్తంగా వర్షాలు ఉండి, ఆ వర్షాలు రాకపోతే రైతులు అన్యాయం అయిపోయేవాళ్ళు. ఇవాళ పంటల మద్దతు ధర ఇవ్వగలుగుతా ఉన్నారా? ఇవాళ మద్దతు ధర లేక రైతులు అల్లాడిపోతా ఉంటే వాళ్ళకి సహాయం చేసే పరిస్థితులు నువ్వు లేవు. 2,27,000 కోట్లు ఏం చేసావు? తింటున్నారా? భోజనం చేస్తున్నారా? కూర్చొని ఒక ఇల్లు కట్టావా? ఆ ఇంటికి డబ్బులు ఇచ్చావా? టిడ్కో ద్వారా 2,75,000 నిర్మాణమై రెడీగా ఉంటే ఆ ఇళ్లలో మనుషులు పెట్టావా? ఇవాళ వాటినే నువ్వు ఇవాళ క్వారంటైన్ గా వాడుకుంటావు. నువ్వు ఈ పనికిరాని విధానాలు